ఏ మొగలయ్యా పొద్దు పొద్దున పోతున్నావు గడ్డ పార పట్టుకొని పార పట్టుకొని? నాకు పని ఉన్నది, నేను పొలం దిప్పిపోతున్నావు. మొగలయ్యా మా వరి పొలంలో కలుపు ఎక్కువ వస్తుంది, మీ పొలంలో రాకొచ్చింది, నువ్వేం వాడుతున్నావు? వరిలో అజోలా వాడుతున్నావు. మొగలయ్యా అజోలా అంటే ఏంది, అది ఎట్లా తయారు చేస్తారు, నేను కూడా చూస్తా పదా. అజోలా పిట్టు కొట్టడానికి పోతున్నా, సూతు ఉన్నాడు, అది ఎట్లా తయారు చేస్తారో చూపిస్తా నేను. ముందుగా మనము అజ్వేలా తయారు చేసుకోవాలంటే చెట్టు కింద ఇంటి కాడైనా బావి కాడైనా చెట్టు కింద దవ్వుకోవాలి. మొగలయ్యా అజ్వేల గుంత దవ్వాలంటే పొడవు ఎంత చేయాలి, విడల్పు ఎంత కావాలి, లోతు ఎంత కావాలి? 6 ఫీట్లు తీసుకోవాలి, అడ్డం 3 ఫీట్లు, లోతు 1 ఫీట్ తీసుకోవాలి. మొగలయ్యా ఇప్పుడు గుంత దవ్వుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ గుంత దవ్వినాం కదా, ఈ గుంతలో ముందుగా పాలిథిన్ కవర్ వేసుకోవాలి. మొగలయ్యా పాలిథిన్ కవర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఇంకేమేమి వేయాలి, ఏమేమి అవసరం? చిన్న పదార్థాలు నీళ్లు, గుప్పడ అజోల, మట్టి, ఆవు పెండ. మొగలయ్యా ఇవి తీసుకున్నాం కదా ఈ పదార్థాలన్నీ, ఇప్పుడు ఏం చేయాలి వీటిని? ముందుగా దీని నిండా నీళ్లు పోసుకోవాలి. మొగలయ్య కవర్ ఎందుకు వేయాలి, కిందనే నీళ్ళు పోయచ్చు కదా. కింద అయితే నీళ్ళు ఇంకిపోతాయి, కవర్ వేసుకుంటే నీళ్లు నిలువుంటాయి, అజోలా సావకుంటా మంచిగా ఉంటుంది. నీళ్ళు పోసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? నీటి లోపల ఆవు పెండ కలుపుకుందాం. తర్వాత పుట్ట మట్టిని కలుపుకోవాలి. ఆల్బే జాతికి చెందిన నాచు మొక్క, గుప్పెడు అజోల తల్లుకుంటే ఈ వారం రోజులలో ఇది దీని నిండా వార్చుకుంటది. వేసుకున్నాం కదా, దీని వల్ల లాభాలు ఏంటి? ఈ అజోల వరిలో చల్లడం వల్ల చేను నిండా వరుసుకొని కలుపు మొక్క లేవని చేయకుండా వస్తుంది. ఈ నీళ్లు ఎండ కావిరి కాకుండా పదం పోకుండా వస్తుంది. గాలిలో ఉన్న నత్రజన్యం తీసుకొని మొక్కకు అందిస్తుంది. ఈ అజ్వేల దానలో కలిపి బలరా కావలకు పెడితే ప్యాడ ఎక్కువస్తుంది, పాలు ఎక్కిస్తాయి. నీటి లోపల అజ్వేల వేసాం కదా, వారం రోజుల తర్వాత వచ్చి చూతాం. మొగలయ్య అజ్వేల వేసి వారం రోజులు అయ్యాయి కదా, పోయి చూతాం నాడు. చూడమ్మా వారం రోజుల తర్వాత నిండా, ఇది మడి నిండా. పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు మార్చుకోవాలి. ఈ అజోల వరి నాటేసినాక
వారం రోజుల లోపల మడికి పిరిగడి పిరిగడి చల్లుకుంటే మన పొలం అంతా అవుతుంది. ఇక మొగలయ్య మేము కూడా ఇట్లా చేసి మా పొలంలో వాడుకుంటాం. మొగలయ్య ఇంత మంచిగా చేసి పెట్టేందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.